పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున కైకాల లక్ష్మీనారాయణ దంపతులకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో జన్మించారు కైకాల సత్యనారాయణ సత్యనారాయణ గారు ప్రాథమిక విద్యాభ్యాసం కౌతారంలో చదువుకున్నారు ఫస్ట్ ఫారం నుండి ఫిఫ్త్ ఫారం వరకు గొడ్లవల్లేరులో చదువుకున్నారు ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుకున్నారు ఇంటర్ కి వచ్చాక నాటకాలు వేయడం మొదలు పెట్టారు ఆ రోజుల్లో నాటకాల్లో సత్యనారాయణ లాంటి ఒడ్డు ఉన్న వాళ్ళని తొందరగా తీసుకునేవారట ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు హనుమంత గ్రంథాలయంలో నాటకం వేశారు అక్కడ అచ్చం ఎన్టీఆర్ ఉన్నాడని రామారావే వచ్చాడేమో అనుకుని ప్రేక్షకులందరూ విజిల్ తో చేశారట అప్పుడు అక్కడికి జడ్జిగా గరికపాటి రాజారావు గారు వచ్చారు ఈయన మండలి వ్యవస్థాపకులు పుట్టిల్లు సినిమా దర్శకుడు కూడా ఈయనే ఈయనికి సత్యనారాయణ గారి నటన ఆకారం బాగా నచ్చి బాబు నువ్వు రామారావు గారికి దగ్గర బంధువా అని అడిగారు లేదండి ఆయనకి మాకు సంబంధమే లేదు అని చెప్పారు నీకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉంటే చెప్పు నిన్ను హీరోను చేస్తాను అన్నారు కాని సత్యనారాయణ గారు లేదు సార్ నాకు అలాంటి ఆసక్తి ఇప్పుడు లేదు మా కుటుంబంలో ఇంతవరకు ఎవరూ డిగ్రీ సంపాదించలేదు కాబట్టి నేను డిగ్రీ చేశాకనే ఏదైనా చేస్తానని ఆయనకి చెప్పి వెళ్లిపోయారు ఆ తర్వాత డిగ్రీ గుడివాడ కాలేజీలో చేరి బిఏ పూర్తి చేశారు డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా చాలా నాటకాల్లో నటించి అనేక అవార్డ్సు రివార్డ్స్ అందుకున్నారు బిఏ పూర్తి అయ్యాక కొన్ని రోజులు వాళ్ల నాన్నగారికి బిజినెస్ లో సహాయం చేశారు అదే సమయంలో అతని క్లాస్మేట్ కేఎల్ దర్ అనే వ్యక్తి సినీ నటుడిగా అవకాశాలు ఉన్నాయి మద్రాస్ రమ్మని ఒక లెటర్ రాసి పంపించారు అంతకుముందే ఆయన చదువు మానేసి మద్రాస్ వెళ్లిపోయి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు ఆ లెటర్ వాళ్ల నాన్నగారికి చూపించారు సత్యనారాయణ గారు సత్యనారాయణ నాన్నగారు ఆ లెటర్ చదివి మద్రాస్ వెళ్లడానికి ఒప్పుకున్నారు అవకాశాలు దొరక్కపోతే ఊరు వచ్చి బిజినెస్ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే నువ్వు వెళ్లి ప్రయత్నించు అన్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మద్రాసు వెళ్లి కెఎల్ గారిని కలిశారు ఆయన ప్రసాద్ గారిని కల్పించారు ప్రసాద్ గారు సత్యనారాయణ గారిని తేరుపారా చూసి కుర్రోడు బాగున్నాడు ఏ వేషమైనా ఇవ్వొచ్చు అని ఒక్క నెల రోజులు ఉండుబాబు నీకు ఏదైనా వేషం ఇప్పిస్తాను అన్నారు పదిహేను రోజులు గడిచాక బోరు కొట్టడంతో బిఏ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్లి సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కాని అవకాశం ఉంటే ఇవ్వండి సార్ చేస్తాను అన్నాడు బిఏ సుబ్బారావు గారు కూడా సత్యనారాయణ గారిని చూసి ఎందుకయ్యా అనవసరంగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానంటావు చూడ్డానికి చాలా బాగున్నావు నటుడుగా నీకు మంచి భవిష్యత్తు ఉంది నా మాట విని చక్రపాణి గారిని బిఎన్ గారిని కలువు ఏదైనా వ్యాసం విస్తారు నేను పంపించానని చెప్పు అన్నారు ఈలోగా ఎల్వి ప్రసాద్ గారికి అప్పు చేసి పప్పుకూడు అనే సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది నిర్మాతలు బిఎన్ రెడ్డి చక్రపాణి గారే నెల రోజుల తర్వాత ఎల్వి ప్రసాద్ గారిని కలవమన్నారు కాబట్టి అనుకున్నట్లుగానే సత్యనారాయణ గారు ఆయన్ని కలిశారు ఆయన వెంటనే అప్పు చేసి పప్పుకూడులో ఏదైనా వేషం ఇవ్వండి అంటూ ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చి బిఎన్ రెడ్డి గారిని చక్రపాణి గారిని కలవమని చెప్పారు ఆ లెటర్ పట్టుకుని చక్రపాణి గారిని కలిశారు చక్రపాణి సత్యనారాయణ గారిని చూసి నువ్వు ఆర్టిస్ట్గా పనికొస్తావయ్యా కాకపోతే అప్పు చేసే పప్పుకోడులో వేషాలైతే అయిపోయాయి అన్ని పాత్రలకి అందరూ సెలెక్ట్ అయిపోయారు ఒక పనిచే రెడ్డి అనే డైరెక్టర్ ఉన్నారు అతను పెళ్లినాటి ప్రమాణాలనే కొత్త సినిమా తీస్తున్నారు నేను చెప్పానని అతన్ని కలువు అన్నారు మరుసటి రోజు ఆయన్ని కలిశాడు కేవీ రెడ్డి గారు సత్యనారాయణని చూసి వివరాలన్నీ కనుక్కొని బాబు ఒక పదిహేను రోజుల తర్వాత రాగలవా అన్నారు సరే సార్ అలాగే వస్తానని పదిహేను రోజులు పోయాక పదహారవ రోజు ఉదయం వెళ్లి కలిశారు ఆయన మళ్లీ సాయంత్రం రాబాబు అన్నారు మళ్లీ సాయంత్రం వెళ్లాడు వెళ్లగానే కొన్ని డైలాగ్స్ పేపర్లు ఇచ్చి ఒక గంటలో ప్రిపేర్ అవ్వమన్నారు సత్యనారాయణ గారు అవి చదివి పది నిమిషాలలో రెడీ అన్నారు అప్పుడే రెడీనా చెప్పగలను సార్ అని సత్యనారాయణ గారు చెప్పారు అప్పటికే చాలా మంది సీనియర్ నటులు అక్కడ ఉన్నారు వారి ముందు నటించి చూపించమన్నారు కేవి రెడ్డి గారికి సత్యనారాయణ గారి నటన డైలాగ్ డెలివరీ బాగా నచ్చి వన్స్ మోర్ అన్నారు అలా ఆయనతో ఏడు సార్లు వన్స్ మోర్లు చేపించుకున్నారు వెంటనే హరిబాబు అనే మేకప్ మ్యాన్ తో మేకప్ టెస్ట్ చేయించి కాస్ట్యూమ్ వేయించి మరొక్కసారి చెక్ చేసుకున్నారు తర్వాత వాయిస్ పవర్ కూడా చెక్ చేశారు అంతా ఓకే అయ్యాక పెళ్లి నటి ప్రమాణాలలో యు ఆర్ సెలెక్ట్ అన్నారు సత్యనారాయణ గారు ఆ మాట విని చాలా సంతోషించారు ఊరికి వాళ్ళ నాన్నకి ఒక ఉత్తరం కూడా రాసేశారు కొన్ని రోజులు పోయాక కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి సార్ నేను సంక్రాంతికి ఊరు వెళ్దాం అనుకుంటున్నాను ఒకవేళ టైం ఉందంటే నేను వెళ్లి వస్తాను సార్ అన్నారు సత్యనారాయణ గారు కానీ కేవీ రెడ్డి గారు సత్యనారాయణ గారిని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సత్యనారాయణ గారు సారీ అండి మీకు ఇచ్చిన పాత్ర కొన్ని కారణాల వలన ఆర్ నాగేశ్వరరావు అనే నటుడికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మీరేమి బాధపడకండి అందులో ఏదైనా చిన్న వేషం చేయండి తరువాత సినిమాలో ఖచ్చితంగా మంచి పాత్ర ఇస్తాను అని చెప్పారు ఆ మాట వినగానే సత్యనారాయణ గారు చాలా బాధపడి వద్దులేంటి సార్ పోతాను మీరే వేషం ఇప్పించలేకపోతే ఇంకెవరు ఇస్తారు అని లేచి వెళ్లబోయారు అప్పుడు కేవీ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి సత్యనారాయణ గారు ఇంతవరకు నాతో పాటు కూర్చొని ఎన్టీఆర్ ఏఎన్ఆర్లే కాఫీ తాగలేదు మీరు తాగారంటే మన ఇద్దరికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అనుభవపూర్వకంగా చెబుతున్నా నా మాట విని సంక్రాంతికి వెళ్లి వచ్చి ప్రయత్నించండి అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నాకు కనిపిస్తూ ఉండండి అన్నారు సరే సార్ అలాగే చేస్తాను అన్నారు సత్యనారాయణ గారు ఆ తర్వాత కేవీ రెడ్డి గారు డిఎల్ నారాయణ గారికి భానుమతి గారికి ఏఎన్ఆర్ గారికి ఎన్టీఆర్ గారికి తనకు తెలిసిన వారందరికీ కూడా సత్యనారాయణ గురించి చెప్పారు మంచి కుర్రోడయ్యా కాని నేను వేషం ఇవ్వలేకపోయాను మీ దగ్గర ఏదైనా వేషం ఉంటే ఇవ్వండి అని రికమెండ్ చేశారు అదే సమయంలో సిపాయి కూతురు తీస్తున్నారని తెలిసి చందమామ ఆఫీస్కి వెళ్లారు సత్యనారాయణ గారు అక్కడ డైరెక్టర్ చంగయ్య గారిని కలిసి నా పేరు సత్యనారాయణ సార్ కేవి రెడ్డి గారు పంపించారు అని చెప్పారు ఏదైనా వేషం ఉంటే ఇస్తారేమోనని వచ్చాను అన్నాడు చంగయ్య గారి పక్కనే డిఎల్ నారాయణ గారు కూడా ఆ మాటలు విని ఓహో కేవీ గారు చెబుతున్నది నీ గురించేనా చంగయ్య గారు ఇతను మనవాడే మన సినిమాలో ఏ పాత్ర ఉందో చూసి ఇవ్వండి ఇతను టాలెంటెడ్ కేవీ రెడ్డి గారు ఆల్రెడీ చెక్ చేసి చెప్పారు అని డిఎల్ నారాయణ గారు చంగయ్య గారితో చెప్పారు చంగయ్య గారు సత్యనారాయణ గారితో మాట్లాడి నా సినిమాలో అన్ని పాత్రలకి సెలక్షన్లు జరిగిపోయాయ్యా కాకపోతే ఒక్క హీరో పాత్ర మాత్రమే ఉంది అని చెప్పారు నువ్వు ఎక్కడా ఏ చిన్న పాత్ర చేయలేదంటే ఆ హీరో పాత్ర నీకిస్తాను అని చెప్పారు సార్ నేను ఎక్కడా ఏ పాత్ర చేయలేదు అని సత్యనారాయణ గారు చెప్పారు అప్పుడు మళ్ళీ చెంగయ్య గారు తన కథకి తగ్గట్టు ఆడిషన్ చేయించి కాస్ట్యూమ్ వేయించాక నువ్వే హీరోవి అన్నారు ఆ మాట వినగానే సత్యనారాయణ గారు ఒక పక్క ఆనందం మరో పక్క జోక్ చేస్తున్నాడేమో అనుకున్నారు కానీ నిర్మాత డిఎల్ నారాయణ గారు నువ్వే హీరోవయ్యా అని చెప్పాక అప్పుడు నమ్మారు హీరోగా సెలెక్ట్ అయిన తర్వాత చందమామ వారి సంస్థలో మూడు సంవత్సరాలు పనిచేసే విధంగా నెలకి మూడు వందల రూపాయలు జీతం సినిమాకి ఐదు వందల రూపాయలు చొప్పున అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు అయితే అదే సమయంలో డిఎల్ నారాయణ గారు ఒక కన్నడ మూవీ డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు ఆ సినిమా డబ్బింగ్ పనులు పూర్తయ్యాక నెల నెల పదిహేను రోజుల్లో మన సినిమా మొదలు పెడతాం అంతవరకు నువ్వెక్కడికి వెళ్లకు ఏ సినిమా కూడా ఒప్పుకోకు అని చెప్పడంతో సత్యనారాయణ గారికి మళ్లీ భయం పట్టుకుంది ఈ నెల రోజుల్లో ఏమవుతుందో అని కానీ వాళ్లు చెప్పినట్లే నలభై ఐదు రోజుల్లో సిపాయి కూతురు సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ లో మొదలుపెట్టి అదే సంవత్సరం సెప్టెంబర్ పదకొండున విడుదల చేశారు అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది మరో రెండు నెలలు అవకాశాల కోసం వెతికాడు కానీ ఏ ఒక్క అవకాశము దొరకలేదు మద్రాస్ తనకి అచ్చొచ్చినట్లు లేదని వెళ్ళిపోవాలనుకున్నాడు ఊరు వెళ్లే ముందు రోజు మద్రాస్ అంతా చూడాలని మద్రాస్ తిరిగాడు అదే రోజు డైరెక్టర్ బి విట్లాచార్య గారు సత్యనారాయణ గారి కోసం పాండీ బజార్ అంతా వెతికారు చివరికి చందమామ వారి ఆఫీస్ కి డిఎల్ నారాయణ గారిని కలిసి ఆ సత్యనారాయణ అనే కుర్రోడు వస్తే నన్ను వుడ్లాండ్ హోటల్లో కలవమని చెప్పండి అని చెప్పారు సత్యనారాయణ గారు మద్రాసు అంతా తిరిగాక సాయంత్రానికి చందమామ కథ ఆఫీస్ కి వెళ్లి వాళ్ళకి చెప్పి అనుకున్నాడు అక్కడ డిఎల్ నారాయణ గారు సత్యనారాయణ గారిని చూసి విఠలాచారి గురించి చెప్పి ఆయన దగ్గరికి పంపించారు వుడ్లాండ్ హోటల్ కి వెళ్లి విఠలాచారిని కలిశారు అక్కడ విఠలాచారి గారు సత్యనారాయణని చూసి బాబు నేను ఇంతకుముందు కన్యాదానం మీద పెళ్లి అనే సినిమాలు తీశాను మీద నమ్మకం ఉంటే నువ్వేమీ ప్రశ్నలు వేయకుండా ఆ రూమ్లో అగ్రిమెంట్ ఉంది దానిమీద సంతకం చెయ్యి అన్నారు సత్యనారాయణ గారు కూడా ఏమీ మాట్లాడకుండా పెద్దవారు కదా అని ఆయన చెప్పినట్లే సంతకం చేశారు సంతకం చేశాక బాబు నీకు ఇండస్ట్రీలో ఎవరు సపోర్టు లేదు హీరోగా నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో విలల కొరత ఉంది కాబట్టి నేను ఇప్పుడు కాంతారావును పెట్టి కనకదుర్గా పూజ మహిమ అనే సినిమా తీస్తున్నాను అందులో నీకు విలన పాత్రగా మొదట అవకాశం ఇస్తాను అని అప్పుడు అసలు విషయం చెప్పారు సత్యనారాయణ గారు కూడా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అని ఏదైతే ఏంటి వేషాలు రావాలి ఇండస్ట్రీలో ఉండాలి అనుకుని ఒప్పుకున్నారు ఈలోగా బిఎన్ రెడ్డి గారు నిర్మాతగా దర్శకుడుగా మారి ఎన్టీఆర్ తో తీస్తున్న రాజమక్టు అనే సినిమాలో పిలిచి మరీ ఒక చిన్న పాత్ర ఇచ్చారు ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా విట్లాచార్య గారు అక్కడికి కెమెరా పట్టుకొని వచ్చి సత్యనారాయణ గారిని సపరేట్ గా తీసుకెళ్లి షూట్ చేశారు సత్యనారాయణ గారేమో ఇది సెకండ్ యూనిట్ ఏమో అనుకున్నారట కానీ అప్పుడు మరొక బాంబు పేల్చారు విట్లాచారి గారు బాబు నిన్ను విలనగా పెట్టుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు నిన్ను తీసి ఆ ప్లేస్ లో వేరే పాత విలన్లు పెట్టమంటున్నారు నేను అందుకు ఒప్పుకోలేదు అతను టాలెంట్ చూశాక నచ్చకపోతే తీసేద్దాం అని వాళ్ళకి నచ్చ చెప్పి వచ్చాను కాబట్టి ఈ రష్ తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తాను వాళ్ళు ఏ విషయం అన్నది రేపు సాయంత్రం ఐదు గంటలకి చెబుతారు అనగానే సత్యనారాయణ గారి గుండి మళ్లీ గుబేలు మంది ఇవేమి కష్టాలు రా బాబు అనుకుని మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటల వరకు అదే భయంతో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు రస్సు చూసి ఒప్పుకున్నారు ఈ టెన్షన్ తీరిందనగానే వాళ్ళ నాన్నగారు ఊరి రమ్మని చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేశారు కానీ సత్యనారాయణ గారు అందుకు ఒప్పుకోలేదు ఇంకా సరిగ్గా సినిమా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాలేదని చాలా రోజుల నుంచి అదే చెప్పుకుని వస్తున్నావు మంచిదో చెడ్డదో ఒక సినిమాలో హీరోగైతే అయితే నటించావు కదా అని వాళ్ళ నాన్నగారు ఆయన్ని ఒప్పించి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగిపోవాలరా అని పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరమ్మ గారితో వివాహం చేశారు వివాహం అవగానే సత్యనారాయణ గారు మళ్లీ మద్రాసు వచ్చేశారు మద్రాసు వచ్చిన పన్నెండు రోజుల తర్వాత కనకదుర్గ పూజ మహిమ షూటింగ్ లో పాల్గొన్నారు కనకదుర్గ పూజ మహిమ షూటింగ్ పంతొమ్మిది వందల అరవై ప్రథమార్ధంలో మొదలై అదే సంవత్సరం నవంబర్ పదిహేడున విడుదలైంది ఈ సినిమా హిట్ అయింది గాని సత్యనారాయణ గారు పోషించిన మార్తాండవర్మ పాత్ర చాలా వరకు ఎడిటింగ్ లో పోవడంతో ఆయనకి పెద్దగా పేరు రాలేదు అందువలన విట్లాచార్య గారు వరుసగా మదన కామరాజు కథలో మహారాజు పాత్ర గురువును మించిన శిష్యుడిలో ధర్మపాలుడు పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు తర్వాత కేవి రెడ్డి గారు శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో కర్ణుడు పాత్ర ఇచ్చారు మళ్లీ విట్లాచార్య గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అగ్గిపిడుగులో వేదాండ అనే మంచి విలని పాత్ర ఇచ్చారు అగ్గిపిడుగు సినిమా తర్వాత నుండి సత్యనారాయణ గారు వెనుతిరుగు చూసుకోలేదు కమలాకర కామేశ్వరరావు గారు పాండవ వనవాసంలో ఘటోత్కచుడు పాత్ర ఇచ్చారు మళ్లీ కమలాకర కామేశ్వరరావు గారే పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీకృష్ణ అవతారం సినిమాలో ఎన్టీఆర్ తో కృష్ణుడు విష్ణుమూర్తి దుర్యోధనుడు పాత్రలు వేయమన్నారు కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు దుర్యోధనుడి పాత్ర బ్రదర్ సత్యనారాయణతో వీపిద్దాం అన్నారు కానీ అందుకు కమలాకర్ కామేశ్వరరావు గారు నిర్మాత అట్లూరి పొండరీకాక్షయ్ గారు ఒప్పుకోలేదు మీరెక్కడ ఆ బుడతడెక్కడ అనవసరమైన రిస్క్ ఎందుకని ఎన్టీఆర్ తో చెప్పారు కాని ఎన్టీఆర్ గారు నాకు నమ్మకం ఉంది నా మాట విని అతనితో దుర్యోధనుడి పాత్ర వేపేద్దామని పట్టుబట్టి మరీ ఒప్పించారు అయితే సత్యనారాయణ గారు దుర్యోధనుడి పాత్ర వేసి డైలాగ్స్ చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు ఇతన్నా మనం అనవసరంగా తక్కువ అంచనా వేశాం అనుకున్నారట ఎన్టీఆర్ గారు లొకేషన్ లోనే హత్తుకున్నారు ఆ తర్వాత నుండి రామారావు సత్యనారాయణ కాంబినేషన్ మొదలైంది మళ్లీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎన్టీఆర్ గారు పిలిపించి మరీ మన బ్యానర్ లో ఉమ్మడి కుటుంబం అనే సినిమా తీస్తున్నాం అందులో నాలుగు పాత్రలు ఉన్నాయి అందులో మొదటిది రాము పాత్ర అది నేను చేస్తున్నాను మిగతా మూడు పాత్రల్లో ఎంచుకుంటే మిగతా రెండు నేను చేస్తాను అని చెప్పారు సత్యనారాయణ గారు విలన పాత్ర ఎంచుకుంటారని ఎన్టీఆర్ అనుకున్నాడు కానీ విచిత్రంగా చంద్రమనే అమాయకుడైన వ్యవసాయదారుడు పాత్ర ఎంచుకున్నారు ఎన్టీఆర్ గారు అదేంటి బ్రదర్ మీరు విలనీ పాత్ర ఎంచుకుంటారేమో అనుకున్నాను ఇది ఎంచుకున్నారేంటి మీ లో మంచితనం పలికించగలరా అన్నారు చేయగలను బ్రదర్ మీకు నమ్మకం లేకపోతే ఒకరోజు రిహర్సల్ షూటింగ్ కూడా పెట్టి చూడండి అన్నారు సరే సరే చూద్దాం లేండి అని ఎన్టీఆర్ గారు సత్యనారాయణ గారిని పంపించేశారు ఆ తర్వాత మళ్లీ వచ్చి నా పాత్ర ఏమైందని ఎన్టీఆర్ ని అడిగారు చూద్దామని చెప్పాను కదా బ్రదర్ అన్నారు ఎన్టీఆర్ చూద్దాం అంటే కుదరదు ఆ పాత్ర గనక ఇవ్వకపోతే నీ ఇంటి ముందే సత్యాగ్రహం చేస్తాను అన్నారు ఊరిని దుంప తెగ భలే ముండివాడిలో ఉన్నా బ్రదర్ నువ్వు సరే ఆ పాత్ర నువ్వే చెయ్యు కానీ ఆ సినిమాకి ఈ పాత్రే ప్రాణం ఎలా చేస్తావో ఏమి చేస్తావో నీ ఇష్టం నేనైతే రిహార్సల్ చేయను డైరెక్ట్ గా షూటింగ్కి వెళ్లిపోదాం అన్నారు ఎన్టీఆర్ అయితే ఉమ్మడి కుటుంబం షూటింగ్ అయిపోయాక ఫస్ట్ కాపీ చూసిన ఎన్టీఆర్ గారు వెంటనే సత్యనారాయణ గారింటికి కారు పంపించి ఆయన్ని పిలిపించుకున్నారు సత్యనారాయణ గారిని చూసి వెంటనే హత్తుకొని కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ అని గట్టిగా కౌగులించుకొని బ్రదర్ నువ్వు చేసినట్టు నేను కూడా చేయలేను అంత బాగా చేశావు అన్నారు ఈ సినిమా నుండి సత్యనారాయణ గారికి కొన్ని మంచి పాత్రలు కొన్ని విలని పాత్రలు వచ్చాయి ఆ తర్వాత మనుషులంతా ఒకటేలో ఎన్టీఆర్కి తండ్రిగా తాతగా నటించాడు డెబ్బై ఏడులో ఎన్టీఆర్ తీసిన ధానవీర సూరకర్ణలో భీముడుగా ఆ సినిమాకి వ్యతిరేకంగా గారు తీసిన కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా నటించి ఇద్దరికి అభిమాన పాత్రుడనిపించుకున్నాడు తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన యమగోళ సినిమాతో యమధర్మరాజుగా నటించి యముడంటి ఇలాగే ఉంటాడేమో అన్నంతగా నటించారు మళ్ళీ ఎనభై ఎనిమిదిలో చిరంజీవి నటించిన యముడికి ముగుడులో యముడుగా ఇతను తప్ప మరెవరూ ఐదులో ఘటోత్కచుడుగా జీవించేశారు ఈ తరం హీరోలలో మహేష్ బాబుతో మొరారి ఎన్టీఆర్ నిన్ను చూడాలని నరసింహుడు రవితేజ్ ఇడియట్ దరువు మహేష్ తో మళ్లీ మహర్షి వరకు ఎన్నో సినిమాలు నటించారు పౌరాణికమైన జానపదమైన సాంఘికమైన ఆయన పోషించని పాత్ర అంటూ లేదు కొడుకుగా తండ్రిగా తాతగా మంచివాడుగా చెడ్డవాడుగా కనికరం లేని జమీందారుగా కన్నీళ్లు కార్చే రైతుగా బీదవాడిగా బిజినెస్ మ్యాన్ గా పేద రైతుగా మోతుబరి రైతుగా ఏమీ తెలియని భర్తగా అమాయకపు భర్తగా కనికరం లేని మొగుడుగా అబ్బబ్బబ్బ ఒకటా రెండా అనేక పాత్రలు పోషించి కొన్ని పాత్రల వలన కోపం తెప్పించారు మరికొన్ని పాత్రల వలన కన్నీరు రప్పించారు మరికొన్ని పాత్రల వలన కడుపుబ్బ నవ్వించారు ఏడు వందల డెబ్బై ఏడుకి పైగా సినిమాల్లో ఇరవై ఎనిమిది పౌరాణికాలు యాభై ఒక జానపదాలు తొమ్మిది చారిత్రకాలు ఆరు వందల ఎనభై తొమ్మిది సాంఘిక సినిమాలలో నటించారు రెండు వందల మంది దర్శకులతో పనిచేశారు ఆయన నటించిన సినిమాల్లో రెండు వందల ఇరవై మూడు సినిమాలు వంద రోజులు ఆడాయి యాభై తొమ్మిది సినిమాలు యాభై రోజులు ఆడాయి పది సినిమాలు వంద రోజులకి పైగా ఆడాయి మరో పది సినిమాలు ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆడాయి నటశాఖరగా కళా ప్రపూర్ణగా నవరస నట సార్వభౌముడిగా ఖ్యాతి గడించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ఆని ముత్యం అయ్యారు ప్రపంచంలో మరెక్కడా లేనినట్టు ఎస్వీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సత్యనారాయణ గారు నటించిన సినిమాలన్నీ చెప్పాలంటే మరో గంట సమయం పడుతుంది అందుకే కొన్నిటిని ఇక్కడ టైప్ చేసి పెట్టాను చూడండి సత్యనారాయణ గారికి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు సత్యనారాయణ గారు కూతురు పేరు మీద రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి పదమసింహం బంగారు కుటుంబం ముద్దుల మొగుడు అడవిరాముడు వంటి సినిమాలు నిర్మించారు సత్యనారాయణ గారి ప్రతిభను మెచ్చి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బంగారు కుటుంబంలో నటనగాను ఒక నంది అవార్డు రెండు వేల పదకొండులో రఘుపతి వెంకయ్య అవార్డు మాత్రమే మన ప్రభుత్వాలు ఇచ్చాయి కొన్ని ఎన్జీఓ సంస్థలు మాత్రం నటశేఖర నటప్రపూర్ణ నవరస నట సార్వభౌముడి అవార్డులు ఇచ్చాయి గొప్ప నటులకి ఎప్పటికీ మన ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వవు కదా అదే విషయం సత్యనారాయణ గారి విషయంలో కూడా జరిగింది ఆ విషయం మీకు తెలిసిందే సత్యనారాయణ గారికి నేటికి ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ హాయ్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ నేను మీ ఫన్ బకెట్ భార్గవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు